రోజు రోజుకు పెరిగిపోతున్న పర్యావరణ కాలుష్యం నివారణలో ప్రతి ఒక్కరిలో మార్పు రావాలని కావలి అటవీ రేంజ్ అధికారి మోహన్ రావు తెలిపారు. కావలి అటవీ కార్యాలయం వద్ద లైఫ్ స్టైల్ ఫర్ ఎన్విరాన్మెంట్ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా పర్యావరణ కాలుష్య నివారణలో తన వంతు బాధ్యతగా ఉంటానన్న ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా అటవీ రేంజ్ అధికారి మాట్లాడుతూ పర్యావరణ కాలుష్యం భవిష్యత్తు తరాలకు ప్రమాదకరంగా మారనున్నట్లు తెలిపారు. ఇందుకు దేశ ప్రధాని మోడీ ఆధ్వర్యంలో 75 కారణాలను గుర్తించి వాటిని రూపుమాపడానికి 7 విభాగాలుగా చేశారన్నారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నివారణ, సేవ్ వాటర్, పాతకాలపు ఆహార అలవాట్లు, మొక్కల పెంపకం, సేవ్ ఎనర్జీ, ఎలక్ట్రానిక్ వ్యర్థాల నివారణ వంటివి విధిగా పాటించాలన్నారు. అటవీ శాఖ ఆధ్వర్యంలో విస్తృత అవగాహన కల్పించనున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎఫ్ఎస్ఓ బాలకృష్ణ, శ్రీనివాసులు, ఎఫ్బీఓ వెంకట్రావు, గోపాలరావు, అనిల్, చందన, పవన్ సిబ్బంది పాల్గొన్నారు. నా పేరు వై మోహన్ రావు, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ కావాలి. మనకి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయిన సందర్భంగా ఈ 75 సంవత్సరాలలో ఈ పర్యావరణం కానీ పొల్యూషను ఏ విధంగా ఎక్కువైపోయింది అనే దాని మీద ఒక మీటింగ్ జరిగింది COP26. దాంట్లో మన ప్రైమ్ మినిస్టర్ గారు ఒక 75 ఇండివిజువల్గా మనుషులు చేసే దాని గురించి యాక్షన్ ఒక 75 ఒక చేసేసి దాన్ని ఒక 7 భాగాలుగా విభజించాడనమాట. ఈ 75 మనుషులు ఇండివిజువల్గా చేసే ఈ యాక్షన్స్ అన్నీ కూడా 75 దాన్ని ఒక 7 భాగాలుగా విభజించి 7 థీమ్స్గా చేశాడు. అవి ఏమిటంటే, సేమ్ నోట్ టు సింగిల్ యూజ్ ప్లాస్టిక్, ప్లాస్టిక్ వాడరాదు, అంటే వన్ టైం వాడే ప్లాస్టిక్స్ని వాడొద్దు అని చెప్పారు. అలాగే సేవ్ వాటర్, వాటర్ కూడా దాన్ని ఎలా సేవ్ చేయాలి, రెయిన్ వాటర్ని ఎలా మనము చేసుకోవాలి, తర్వాత డ్రిప్ ఇరిగేషన్ ఇలాంటివన్నీ కూడా వాటర్ని సేవ్ చేసే విషయాలు అదొకటి. నెంబర్ 2. నెంబర్ 3 వచ్చి అడాప్ట్ సస్టైనబుల్ ఫుడ్ సిస్టమ్స్. పాత రోజుల్లో మనము ఇవి ఉన్నాయి కదా, మినుములు, సజ్జలు, రాగులు, ఈ విధంగా మళ్ళీ ఆ ఫుడ్ హ్యాబిట్స్ని మనము ఇవి అలవాటు చేసుకోవాలని అదొక సిస్టము. అడాప్ట్ హెల్తీ లైఫ్ స్టైల్స్, ఈ మొక్కలు నాటడము, గ్రీన్ ఈ దీన్నంతా కూడా ఎక్కువ డెవలప్ చేయాలని, గ్రీనరీ, గ్రీన్ క్లబ్స్ అని అవి. అలాగే సేవ్ ఎనర్జీ, ఎనర్జీ సేవ్ చేయడం అంటే మనం ఎల్ఈడి బల్బులు వాడడము, ఈ విధంగా ఎనర్జీ ఏ విధంగా అయినా కూడా ఈ ఎనర్జీ సేవ్ చేయడం కోసం అదొకటి. రిడ్యూస్ వేస్ట్, ఈ వ్యర్థ పదార్థాలన్నీ ఉన్నాయి కదా, అవన్నీ కూడా ఎట్టంటే వేస్ట్ చేయకుండా, సపోజ్ ఈ ఆకులు ఈగులు ఇవన్నీ కూడా మనం కంపోస్ట్ తయారు చేసుకోవచ్చు. ఆ విధంగా అదొకటి రిడ్యూస్ వేస్ట్, రిడ్యూస్ ఈ వేస్ట్. ఈ ఎలక్ట్రానిక్స్ అన్నీ కూడా, ఎలక్ట్రానిక్స్ ఈ క్యాసెట్స్ అని అవి ఇవి సీడీలు ఇవన్నీ కూడా, కంప్యూటర్ వస్తువులు ఇవన్నీ కూడా, దీన్ని కూడా ఎక్కడంటే అక్కడ పడేయకుండా, ఈ చెత్తలో తడి చెత్త, పొడి చెత్త వీటిలో కలిసిపోయాయనుకో కావు. అందుకని దీని మీద ఇదంతా కూడా లైఫ్ మిషన్ లైఫ్ అని ఒక ఇది జరిగింది. దాంట్లో లైఫ్ స్టైల్ ఫర్ ఎన్విరాన్మెంట్, మనుషులు చేసే యాక్షన్స్ అన్నీ కూడా మళ్ళీ పాత రోజులకు వెళ్ళిపోమ్మని. మనకు స్వాతంత్రం ముందు 32 కోట్లు ఉన్న జనాభా, ఈరోజు 134 కోట్లే. మనుషులు పెరిగారు, అవసరాలు పెరిగాయి, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మనకు కొంచెం ఆలోచించి చేయాలని. కరెంటు ఉంది, మనం ఉన్నా లేకున్నా ఎలుగుతూ ఉంటాయి, ఫ్యాన్లు తిరుగుతూ ఉంటాయి, ఇవన్నీ కూడా మనం చేసే పనులు కొంచెం జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని బాధ్యతగా చేయమనే, ఇంకెందుకంటే ఏం లేదు. తిని మన జీవనశైలి, మన లైఫ్ స్టైల్ కొంచెం మార్చుకోమని చెప్పారు అంతే. విశ్వసాయిస్ డాక్టర్ ఎస్ఆర్కే స్కూల్ సైన్స్ ప్రమోటింగ్ యాక్టివిటీస్ సచ్ యాజ్ ఎగ్జిబిషన్స్, సైన్స్ ప్రాజెక్ట్స్ అండ్ మోడల్స్, సైన్స్ ల్యాబ్, డిజిటల్ ల్యాబ్, స్పోర్ట్స్ అండ్ గేమ్స్, కాంపిటేటివ్ ఎగ్జామ్ ట్రైనింగ్, స్పెషల్ ఫోకస్ ఆన్ స్లో లెర్నర్స్, కరికులర్ అండ్ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్. విశ్వసాయిస్ డాక్టర్ ఎస్ఆర్కే స్కూల్, ప్లే క్లాస్ టు 10th క్లాస్, మాగుంట లేఅవుట్, నెల్లూరు.